అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరి సోదర మనులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి, రేపు సోమవారం నాడు మే 2013 జరుగుతున్నటువంటి ఎలక్షన్లో జనసేన పార్టీ తరఫున నేను పోటీ చేస్తున్నాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని ఆమోదించారు. బీజేపీ పార్టీ కూడా ఆమోదించింది. మూడు పార్టీలు కలయికతో ఒక సామాన్యుడికి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు వారు. ఆ విధంగా వారు ఆశీర్వదించారు. గత 2 ఏళ్లుగా మీ అందరికీ కూడా నేను, నా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, నా యొక్క పెద్ద కుమార్తె ప్రత్యూషాదేవి, చిన్న కుమార్తె వందనాంబిక, నా అల్లుడు తోట పవన్ కుమారు, మీ ప్రతి గడపకి వచ్చాము, ప్రతి వీధికి వచ్చాము, ప్రతి ఊరికి వచ్చాము, ప్రతి మండలానికి వచ్చాము, నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని కూడా కలిసాము. మీ ఇబ్బందులు, మీ కష్టాలు, మీ బాధలు, మీ అవసరాలు అన్నీ కూడా గుర్తించాము. ఇవన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో ఒక మంచి ప్రణాళికతో సిద్ధం చేసుకున్నాము. నాకు మీకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేస్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. మీరు నాకు గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి అని చెప్పి ప్రార్థిస్తున్నాను. మీరు నన్ను గెలిపించిన తర్వాత యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. రైతును రాజు అయ్యే విధంగా 2 పంటలకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించి ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు అన్నీ కూడా సక్రమంగా అందేటట్టు చూసి రైతుల్ని రాజు అయ్యే విధంగా నేను అన్ని ఏర్పాట్లు చేస్తాను. మహిళల రక్షణతో కూడినటువంటి ఉపాధి కల్పిస్తాను. నేను చిరు వ్యాపారస్తులకు, భవన నిర్మాణ కార్మికులకు, ఈ యొక్క ఆటో కార్మికులకు, కుల వృత్తుల వారికి, ప్రతి ఒక్కరికి కూడా ఆయా విధాలుగా ప్రతి ఒక్కరికి తోడ్పాటునిచ్చి తోడుగా ఉండి వాళ్ళ అభివృద్ధికి అన్ని విధాలుగా నేను ప్రయత్నం చేసి అభివృద్ధి చేస్తాను. ప్రతి రంగాన్ని కూడా రాజనగర నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపిస్తాను. ఇప్పటి వరకు చాలామంది నాయకులకు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చాను, ఎంతో కష్టపడ్డాము, కరోనాలో ఎంతోమందికి సేవలు చేశాము. ఇదంతా రాజకీయాల కోసం కాదు, ప్రజల యొక్క బాగుండాలని చెప్పి కోరుకున్నాము. యాగాల యజ్ఞాలు చేసి ఈ యొక్క లోక కళ్యాణం కోసం చేసి అంత లోకం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకునే వ్యక్తిని, ఒక ఆధ్యాత్మికవేత్తగా స్థిరపడినటువంటి వ్యక్తిని నేను. రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ప్రజలకు సేవ చేయడం కోసం వచ్చాను. దయచేసి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను ఈ పత్రిక ముఖ్యంగా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఏదైతే ఇబ్బందికరంగా ఉందో, ఈ గంజాయి బ్యాచ్ కానీ, బ్లేడ్ బ్యాచ్ కానీ లేకుండా నేను పూర్తిగా నిర్మూలిస్తాను. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న భూ కబ్జాలు, స్థల కబ్జాలు, కొండల దోపిడీలు, చెరువుల దోపిడీలు, మట్టి దోపిడీలను కూడా నివారిస్తాను. ఇక్కడ పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. ఎంతోమంది నాయకులకు అవకాశం ఇచ్చారు, ఒక అవకాశం ఇచ్చినట్లయితే రాబోయే 5 ఏళ్ళు రాజానగర నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా, రాష్ట్రంలోనే అభివృద్ధిలో 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి యువతని కూడా ప్రత్యేకంగా కూడా వాళ్ళ భవిష్యత్తు కాలేజీలు, అలాగే కొన్ని చోట్ల జూనియర్ కాలేజీలు కూడా లేవు, కాలేజీలు కూడా ఏర్పాటు చేయడం జరుగుద్ది. రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు ఖచ్చితంగా అమలు చేస్తాము. అవన్నీ కూడా తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాము. పారిశుద్ధ్యం అనేది మెరుగుపరుస్తాము. పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తాము. అన్ని రంగాల్లో రాజానగర నియోజకవర్గం అభివృద్ధి చేసే సేవా భాగ్యాన్ని మీ అందరూ నాకు కల్పించి గాజు గ్లాస్ గుర్తుపై ఓటేస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఇది ఒక సామాన్యుడికి వచ్చినటువంటి అవకాశం. మూడు పార్టీల నుండి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి, ఒక నిస్వార్థంగా సేవ చేయాలనుకున్నటువంటి వ్యక్తికి, ఒక ఆధ్యాత్మికంగా ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే వ్యక్తికి మీరు తోడై ఉండి గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీ గెలిపిస్తారని మిమ్మల్ని అందరూ కూడా కోరి ప్రార్థిస్తున్నాను నేను.